హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రాజు గారు మీరు అంటే మీ డ్రీమ్స్ ని మీరు రీచ్ అయ్యారా అండి లేకపోతే మీకున్న ఈ అవకాశాలతోనే మీరు సంతృప్తిగా గడుపుతున్నారా గా నేను నిజంగా ఈ ఈ హైట్ అంటే నేను డబ్బింగ్ లో ఇంత అచీవ్ అవుతాను నేను అసలు ఐ డి ఎక్స్పెక్ట్ యాక్చువల్ గా ఎర్లియర్ మై కెరీర్ ఇనిషియల్ గా నా కెరీర్ లో నేను ఇంత ముందుకు వస్తానని అసలు గెస్ ఒకటి నాకు నాకు సెల్ఫ్ మోటివేషన్ లో నేను అనుకున్న ఒక సిద్ధాంతం ఏంటంటే ఈవెన్ దో నేను మిమిక్ర అయినో మిమిక్రీ అండ్ యాక్టింగ్ స్టూడెంట్ గా కూడా ఉందా కూడా మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ప్రయత్నం చేస్తే సక్సెస్కి తొందరగా రీచ్ అవుతామన్నది అనుకోకుండా నాకు ఒక అనమాట అంటే నాకు వాయిస్ మీద ఎనలేని కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి కూడా ఈ వాయిస్కి ఇంత ప్రత్యేకత ఉంది ఏంటి ఈవెన్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి వెళ్తే కూడా ఏదో సినిమాకి వెళ్ళి దొంగ చాటుకు వస్తూ ఉంటాం కదా స్టూడెంట్స్ అరే బాబు కొద్దిగా మా ఫ్రెండ్ మెల్లిగా మా మాత్రం వాయిస్ ఓపెన్ చేసినా మన సినిమాకి వెళ్ళిపోతాం అని తెలుస్తుంది అంత రికగ్నైజేషన్ ఉండేది అనమాట వాయిస్ కాబట్టి వాయిస్ మీదనే మనం ప్రయత్నం చేద్దాం యాక్చువల్ గా నా టార్గెట్ అనేది నేను పర్టికులర్గా పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేయడానికి కూడా కారణం ఆల్ ఇండియా రేడియోలో ఐ వాంట్ టు బికమ్ ఏ అనౌన్సర్ వ్యాఖ్యాత అవ్వాలి ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ అవ్వాలి వాయిస్ బాగుంది కదా అలా అనుకున్నాను బట్ చాలా చిన్న ఆశ ఆశ లైఫ్ సెటిల్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా ఎందుకంటే నాన్నగారు జాబ్ కావడంతో ఏంటంటే మా మైండ్ సెట్ అంతా కూడా మా ఇంట్లో అంతా ఎక్కువగా జాబ్ ఓరియంటెడ్ గానే ఉన్నారు జాబ్ చేసుకుంటే లైఫ్ ఇది అవుతుంది కదా అందులో ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఇస్ వెరీ గుడ్ టార్గెట్ మనకి బాగుంటుంది కదా ఇప్పుడులో ఆల్ ఇండియా రేడియో ఏ కదండి అసలు మెయిన్ ప్లాట్ఫామ్ అదే కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే వాయిస్ కి సంబంధించి మెయిన్ ప్లాట్ఫామ్ వాయిస్ ఎలివేషన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆ రకంగా నాకు ఎక్కువగా దాని మీదే కోరిక ఉండే అట్లాగే ఇక రిలేటెడ్ వాయిస్ మీదే మళ్ళీ నేను డబ్బింగ్ లోకి రావడం జరిగింది ఐ చాలా హ్యాపీ నిజం చెప్పాలంటే రీసెంట్ గా కల్కీలో బచ్చన్ సాబ్ ఒక అవకాశం చెప్పాలి అండి అమితాబ్ బచ్చన్ ది అంటే అది నేను ఊహించనిది ఇది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ నాగేశ్వన్ గారే చేశారు డైరెక్టర్ గారు మిగతా వాటికి కొన్ని ఆడిషన్స్ తీసుకున్నారట గాని మంది మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా వెళ్లారని తెలిసింది ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒకవేళ కాంపిటీషన్ పెట్టి వాయిస్ ట్రైఅవుట్స్ కి వెళ్ళుంటే ఆడిషన్స్ లో ఏమో నాకంటే బెటర్గా చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు అన్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి చెప్పలేం ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో కానీ కంప్లీట్గా మనల్ని లేదు మనం గోత్రి విత్ ఆర్సిఎం అనుకుని నమ్మి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నాకు సపోర్ట్ ఇచ్చి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి అండ్ యాజ్ వెల్ యాజ్ దానిలో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయడం జరిగింది ఇది మన తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ ఏఐ అని నేను అనుకుంటున్నా ఇంతకు ముందు వచ్చాయన్నారు కానీ అవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయో ఏమో తెలియదు కానీ బట్ ఇది మాత్రం ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెళ్ళింది ఫుల్ కమర్షియల్ నేనే షాక్ అయ్యాను నా వాయిస్ దీన్ని ఏంటి మనం ఇలా చెప్తే ఇలా అయిందా లేటెస్ట్ టెక్నాలజీ అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్ లో ఎట్లయితే ఎన్హాన్స్ అవుతూ ఉందామో రోజు రోజుకి అట్లాగే ఈ వాయిస్ లో కూడా ఇది సరికొత్త మార్పు ఇది అవునండి అది కానీ మీరు అంటే ఈ కల్కిలో చెప్పడం అన్నది పైగా అమితాబ్ గారే ఫస్ట్ పార్ట్ లో పెద్ద రోలు మేజర్ రోలు అయిందే పార్ట్ వన్ లో ఆ ప్రభాస్ క్లైమాక్స్ అదంతా తనున్న క్యారెక్టర్ కదా నాలుగు డైలాగులు చెప్పండి రాజుగారు అమ్మాయి అంటుంది అసలు ఎవరు నువ్వు నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి నా పేరు అశ్వత్మ మనం ఇక్కడ ఉండడం ప్రమాదం తల్లి ఎవరైనా కడుపులో బిడ్డలు మోస్తారు కానీ నువ్వు మోస్తోంది సృష్టిని ఆగు నువ్వే కనుక తలుచుకుంటే నా తండ్రి బతికేవాడు కృష్ణ అని ఇలాంటి కొన్ని డైలాగ్స్ అశ్వత్థామగా ఉన్నప్పుడు కృష్ణుడితో ఆ తర్వాత ఏజ్డ్ ఈ కలియుగంలో అశ్వత్థామకు ఒక రకమైన వాయిస్ పెట్టి చేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ అండి అంటే మీరు అంతాప్ గారికి చెప్తున్న అసలు మీ ఫీలింగ్ ఏంటండి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చేసి అద్భుతం చాలా మంచి వయసు అసలు మీకు ఏమనిపించింది అండి అంత గారికి మీరు అన్నట్టు ఒక నడు నటుడికి మంచి వాచకం తోడైతే సూపర్ స్టార్స్ అవుతారనడానికి గ్రేట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు బచ్చన్ సాబ్ ఎస్ చిన్నప్పుడు ఆయన అన్ని సినిమాలు జంజీరు డాన్ ఇవన్నీ చూసి అసలు అరేది ఇవ్వాను ము చెప్పాను చాను అని అవి కూడా పాటలు పాడుతూ దాని చేసేవాడు అలాంటి బచ్చన్ సాబు నాకు మధ్యలో ఒకటి ఏంటంటే నా రెండో నంది అవార్డు నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన పూర్వ తెలంగాణలో బచ్చన్ సాబ్ గారి చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నాను అది సినిమాకి రెండో నంది మొత్తం ఐదు నందులు టీవీకి రెండు అండ్ సినిమాకి మూడు అందులో ఇది రెండో నంది అవార్డు అనమాట కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆ టైంలో రెండు వేల పదమూడులో జరిగింది ఆ ఫంక్షన్ అంటే బచ్చన్ సాబ్ ని చూసి వెంబడి ఆయన కళ్ళ మీద పడి మోకరిళ్ళా సాష్టాంగ ప్రణామం చేశా ఆయన కంగారు పడ్డాడు ఎవరు మామూలుగా ఇలా అంటారు ఇలా అంటారు కంప్లీట్ గా వెళ్ళిపోయి సాష్టాంగ దండ ప్రణామం చేసేసా చేస్తే ఆయన ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు ఇటు అసలు నాకు ఏం చేస్తున్నానో ఏంటో నాకు అర్థం కాల అన్న తర్వాత అన్యాపదేశంగా నా గొంతు నుంచి ఒక మాట వచ్చింది సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అన్నాడు చాలా అసలు నిజంగానే నాకు ఎట్లా తోచిందో అది ప్రిపేర్ అయింది కాదు యాక్చువల్గా ఏంటంటే వచ్చింది అంతే అండి కరెక్ట్ మనకు అవార్డ్స్ కూడా నంది అవార్డ్స్ నాకు అంతకు ముందు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది సీఎం గారు వీళ్ళందరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ సెలబ్రిటీస్ గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్ వచ్చినా కూడా ఆ పైన ఒక పది ఇరవై ముఖ్యమైన అవార్డులు ఇచ్చి వెళ్తారు వాళ్ళు ఇంకా అంటే కారణం ఏంటంటే అంతమందికి ఇవ్వాలంటే వాళ్ళకి సమయం సరిపడదు కదా కరెక్ట్ కానీ నేనేం చేశాను మన ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ